ఓంకారం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయట. అవేమిటో ఈ వీడియోలో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓంకారం అనాది నుంచి మన ఆధ్యాత్మిక జీవనంతో పెనవేసుకుపోయింది. కానీ దానివల్ల కేవలం ఆధ్యాత్మికమే కాక శారీరక, మానసిక ప్రయోజనాలు కూడా ఉనగూడతాయని ప్రయోగాల్లో బయటపడింది. అవేంటంటే, ఓంకారాన్ని నాలుకని ఉపయోగించకుండా నాభి నుంచి అనడం వల్ల మన శరీరంలో కొన్ని కదలికలు ఏర్పడతాయి. ఇవి మన శరీరాన్ని అంటిపెట్టుకున్న చెడు ఆలోచనలను పారద్రోలుతాయి. దీనివల్ల శరీరానికి, మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రపంచాన్ని వదిలి మనసుని కేవలం ఓంకారం మీద లీనంచేసి ధ్యానం చేయడం వల్ల మనసు ఇతరత్రా చీకాకు పరిచే ప్రాపంచిక విషయాల మీద నుంచి మరలి మనకి అవసరమైన విషయాలపై దృష్టి నిలపగలుగుతాం. మనసు కేంద్రీకరించగలుగుతాం. అలసటని, నీరసాన్ని రూపుమాపి మనిషిలో ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది. ప్రాతఃకాలాన్నే ఓంకార ధ్యానం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగే మానసిక కల్లోలాలను ఎదుర్కొని ప్రశాంతతను కలిగించడానికి తోడ్పడుతుంది ఓంకారం. పునరుజ్జీవన మంత్రంగా ఓంకారాన్ని పేర్కొనవచ్చు. ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు సృష్టించే తరంగాలు మన వెన్నెముకని దృఢపరిచి నిత్యం చేయడం వల్ల వెన్నెముక సమస్యలకి చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మనం నిత్యం ఓంకారనాదం చేయడం వల్ల మన శరీరానికి ఆక్సిజను సమపాళ్లలో అంది ఒంట్లోని విషపదార్థాలు, కొవ్వు పదార్థాలు, హాని కలిగించే పదార్థాలని బయటికి గెంటి శరీరం ఆరోగ్యవంతంగా ఉండి తద్వారా మానసికంగా, శారీరకంగా వృద్ధాప్య ఛాయలు పొడసూపకుండా చేస్తుంది. ఎన్నో రకాల ప్రయత్నాలతో సాధించే ఇవన్నీ కేవలం ఓంకారనాదం వల్లే సాధ్యం. గుండె పనితీరును మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రించి మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఓంకారాన్ని ఒక సాధనలా నిత్యం చేసేవారిని గుండె జబ్బు స్పృశించనైనా స్పృశించదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలు ఒత్తిడి, ఇంకా నిద్రలేమి. కాని నిద్రించే ముందు ఓంకారాన్ని సాధన చేసిన వారికి ఒత్తిడి నుంచి విముక్తి కలిగి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. శారీరకంగానే కాక మనిషికి తన భావాలపై అదుపు కలిగించి అతిగా విచలితులు అవ్వకుండా కాపాడుతుంది. ఎదుటివారితో ప్రశాంతంగా ప్రవర్తించేట్టు చేస్తుంది. మనలోని ప్రతికూల శక్తుల నుంచి మనకి విముక్తిని ప్రసాదిస్తుంది. ప్రాకృతిక ధర్మం ప్రకారం మనుషుల ఆలోచనా సరళి ప్రతికూలమైన విషయాలపై ఉండే కొద్దీ ప్రకృతికి అన్నీ ప్రతికూల సందేశాలే మన మెదడు అందిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం ప్రతికూలమైన పరిస్థితుల్నే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఓంకారం వల్ల మనిషిలోని ప్రతికూలత నశించి అనుకూల విషయాలు, మంచి విషయాలపై మనసు నిలచి మంచి వ్యక్తులు తారసపడి మన జీవనం సుగమంగా ఉంటుంది. ఓంకారంలోని గొప్పదనం మన దేశమే కాక ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించారండి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీరు కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అందచేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.